ఇంటికి పోయి ఉద్యోగం అన్నాడు, రాలే, ఇవాళ కాంట్రాక్ట్ వాడు పర్మనెంట్ చేస్తానన్నాడు, వాడిని కూడా చేయనటువంటి పరిస్థితి, అవుట్ సోర్స్ విధానం పోతుంది అన్నాడు, అది కూడా పోలే. కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధం అయితే రాలే, నియోజకవర్గానికి లక్ష రాలే, నీళ్లు రాలే, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ రాలే, ఇవాళ మైనింగ్ యూనివర్సిటీ రాలే, ఇవాళ మహిళలకు పారిశ్రామిక వాడలు రాలే, హుస్సేన్ సాగర్ శుద్ధి కాలే, అమరవీరుల స్తూపం రాలే, సోదరులు జర్నలిస్టులకు కూడా భవన్ రాలే. ఇవాళ ఏం చేస్తున్నాయంటే 60 సంవత్సరాలలోనేమో కొలువు చేయాలంట, 57 ఏళ్ళలోనేమో పింఛన్ తీసుకోవాలంట, ఇంట్లో గుడ్డి అనేటువంటి పరిస్థితి ఉందా లేదా? అందుకనే వాగుల్లో ఇసుక మాయం, ధరణిలో భూములు మాయం, ఇవాళ ప్రక్షాళన పేరుతోటి దసరాలు మాయమవుతున్నాయా లేదా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెడితే పేపర్ దిద్దరం వాల్యుయేషన్ రాక 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. మన టీఎస్పీఎస్సీ పెడితే ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. యాదాద్రి గుడి కడితే వర్షం కడితే గుడి లీక్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు పడితే అండకు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. సచివాలయం కడితే అది కూడా లీక్ అవుతుంది. అయ్యా లీక్ వీరుడు, కొడుకు గ్రీక్ వీరుడు అనేటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. అందుకనే మనం అందరం కూడా ఈ తెలుగుదేశం జెండా, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి ఈ జెండాని మనం 10 కాలాల పాటు పరిరక్షించుకోవాలి. 1982లో ఉన్నటువంటి పరిస్థితులు నేడు రాష్ట్రంలో మళ్ళీ వచ్చినాయి. మనం అవాళ దొరల్ని గడిలో బంధిస్తే ఆ బందీ నుంచి బయటికి వచ్చిన పశుపతి పాలన మళ్ళీ తెలంగాణలో మొదలైంది. దొరల గడీలకు బందీ చేయాలంటే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అవసరాల కోసమో, అవకాశాల కోసమో, పార్టీల కోసమో, పదవుల కోసమో పోయిన సోదరులారా, ఒకసారి ఆత్మగౌరవం కోసం ఆలోచించండి. తెలుగుదేశం పార్టీకి రండి, ఈ పార్టీని బలోపేతం చేద్దాం. తెలంగాణ గడ్డపై కూడా తెలుగుదేశం జెండాను రెపరెపలాడే కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మనం అందరం కలిసి కట్టుగా, కలిపి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మట్టుగా ఉండి ఈ జెండా కోసం పనిచేద్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే శివుడు ఉన్నాడు, పైన గంగ ఉంది, పక్కన పార్వతి ఉంది, ఏం ప్రాబ్లం ఉందా? లేదు. ఈయన వాహనం ఎద్దు, ఆమె వాహనం, ఆయన మేడం వాహనమేమో సింహం, ఆ రెండింటికి పడదు, అయినా బాగానే ఉన్నారు. మరి వాళ్ళే ఒకటి ఉన్నాక మనకెందుకు రా చిన్న చిన్న సమస్యలని? ఏమున్నా ఈ తెలుగుదేశం జెండా నీడన మనం అందరం కలిసికట్టగా సాగుదూ. అన్నగారి జయంతి సందర్భం వల్ల 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అన్నగారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఖచ్చితంగా మనం డిమాండ్ చేస్తూ ముందుకు సాగాలంటున్నాం. ఇవాళ వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద విగ్రహం పెట్టిండ్రు అని చెప్తుండ్రు మంత్రి గారు. పెట్టిండ్రు మంత్రి గారు, చాలా మంది కలిసి పెట్టిండ్రు, చాలా ధన్యవాదాలు. ఇలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, గతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ లో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీ రామారావు గారి పేరుండే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెర్మినల్ కు ఎన్టీ రామారావు గారి పేరు తీసేసారు, అది కూడా పునరుద్ధరించేటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా ఈ జిల్లా మంత్రిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మనమంతా అలర్ట్ లేకపోతే ఇలా ఖమ్మం జిల్లాలో విచిత్రమైనటువంటి పరిస్థితి, ఇలా మీరు బలపడ్డట్టుగా కనిపిస్తే మిమ్మల్ని చూసి ఒకటేమో టికెట్